దీనికి సంబంధించి నేను ఆన్లైన్లో చదువుతా గి ప్రింట్ సరిగా లేదు పాపం ఒక ఆయన పెట్రోల్ పోసుకొని టీఆర్ఎస్ కార్యకర్త సూసైడ్ చేసుకోబోయిండట ఆడున్నోళ్ళంతా కూడా ఆపితే ఆగిండట మరి ఎందుకు గిన సూసైడ్ చేసుకోబోయిందంటే దీనికి కారణం ఒక మంత్రట ఒక మంత్రి కారణం వల్ల నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైన నాకు న్యాయం చేయాలి అని అంటే పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆపింద్రట ఓయ్య ఆగు నువ్వు చచ్చిపోయినావు అంటే ఎట్టా నీ కుటుంబానికి ఎందుకు చేస్తున్నావు ఆగు అని గా జగుతా చూడండి న్యాయం చేయకపోతే నిప్పటించుకుంటా పెట్రోల్ డబ్బాతో టీఆర్ఎస్ నాయకుడి హల్చల్ చొప్పదండి ఎమ్మెల్యే మోసం చేశాడని మంత్రికి ఫిర్యాదు న్యాయం చేయాలంటూ ఓ టీఆర్ఎస్ నాయకుడు మంత్రి పర్యటనలో హల్చల్ చేశాడు నిప్పంటించుకుంటానని మాల్యాల టీఆర్ఎస్ నాయకుడు ఆడువాల సురేష్ హెచ్చరించాడు జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో పర్యటిస్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎదుట తన ఆవేదనను వెలగక్కాడు చొప్పదండి ఎమ్మెల్యే సుంకా రవిశంకర్ తనను నమ్మించి మోసం చేశాడని మంత్రికి ఫిర్యాదు చేశాడు ఉద్యమకారుడైన తనకే సహకార సంఘ అధ్యక్ష పదవి ఇస్తానని మాటిచ్చి వేరే వ్యక్తి వద్ద ఐదు లక్షలు తీసుకొని అమ్ముకున్నాడని ఆరోపించాడు అప్రమత్తమైన పోలీసులు స్థానిక నాయకులు సురేష్కి నచ్చజెప్పి పక్కకు తీసుకెళ్లడంతో పరిస్థితి సర్దుమణిగింది ఈయన పేరేంది ఓ సురేష్ అన్న బానే ఉంది నీది పదవి రాలేదని ఇప్పుడు బయటకు వచ్చి నిప్పంటించుకోకపోయాను మళ్ళీ ఎమ్మెల్యే ఊద్యమకారులకు ఉద్యమకారులకు ఉందన్న పదహారు మంది మంత్రులు ఉన్నారు గా పదహారు మంది మంత్రుల్లో నిజంగా ఉద్యమకారులు ఎంతమంది పక్క పార్టీల నుంచి వచ్చిన ఎంతమంది పది మంది పక్క పార్టీల నుంచి వచ్చిన కదా ఐదు లక్షలు అమ్ముకున్నాడు గతానికే నిప్పంటించుకొని పోతావా నువ్వు నిప్పంటించుకొని పోతే అరే గిన్న పెట్రోల్ పోషిండు అని ఇస్తాడా అయినా గీ చొప్పదండి ఎమ్మెల్యే సారు ఒక్క చిన్న పదవికే ఐదు లక్షలు తీసుకున్నామంటే మిగిలిన వాటికి ఎన్నెన్ని లక్షలు తీసుకుంటున్నావు సారు అబ్బా ఒక ఎమ్మెల్యేలు అయితే గిన్ని లక్షలు వస్తాయా సారు అందుకే గింత పోటీ పడి కోట్లు కోట్లు ఖర్చు పెడతారా ఏంది గిన్నె చెప్పిండి కాబట్టి బయటకు వచ్చింది చెప్పకపోతే వచ్చేది కాదంటే గిట్లా పదవులు కూడా అమ్ముకుంటారా టీఆర్ఎస్లో